హలో ఆల్ వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ అర్జున ఫాల్గునా రాజరాజా రాజా చోరాలంటే ఒక హిట్ మూవీ తీసిన తర్వాత ఈరోజు శ్రీ విష్ణు నుంచి వస్తున్న ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ కొద్దిగా బాగుండడంతో ఈ మూవీ నేను చూడటం జరిగింది ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది విశ్లేషణలకు వెళ్ళి చూస్తే ఈ మూవీ నాకు ఏం నచ్చలేదు గాయస్ చాలా వరకు ఏ స్టోరీ లేకుండా అస్తవ్యస్తమైన స్క్రీన్ ప్లేతో ఇస్తారు ఈ సినిమాని ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే గోదావరి జిల్లాలో ఒక ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఊరిలోనే ఉండి సొంత పనులు చేసుకుంటూ తక్కువ డబ్బులు వచ్చిన వాళ్ళ ఊరిలో చాలా సంతోషంగా ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్లో ఒకళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం కోసం వీళ్ళు ఒక చిన్న తప్పు చేస్తారు ఆ తప్పు ఏంటి ఆ తప్పు వల్ల వీళ్ళ జీవితాలు మారిపోతాయి వీరు వాళ్ళ ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది వీళ్ళు చేసిన ఆ ఏంటి అసలు వీళ్ళు ఊళ్ళో నుంచి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీకి ఏం స్టోరీ అనుకున్నాడో నాకు తెలియదు కానీ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ అయితే చేశారు కొద్దో గొప్ప సెకండ్ హాఫే బెటర్ అనిపించింది నాకైతే ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ హీరో శ్రీ విష్ణు ఆయన యాక్టింగ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందనే చెప్పాలి మిగతా యాక్టర్స్ అందరూ కూడా వారి వారి క్యారెక్టర్ల మేరకు బాగానే నటించారు ఈ సినిమాలో సెకండ్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది పాటలు వినడానికి ఎంత బాగున్నాయో చూడటానికి కూడా అంత బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు అనిపించే విధంగా అయితే ఉంది ఇక థర్డ్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ గోదావరి అందాలను చాలా బాగా చూపించారు ఈ మూవీ సినిమాటోగ్రఫర్ ఇక ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తాయి డైరెక్టర్ స్టోరీ ఏమనుకున్నారో స్క్రీన్ ప్లేని ఏ విధంగా డిసైన్ చేశారో నాకైతే అర్థం కాలేదు సినిమా ఫస్ట్ హాఫ్లో ఫోర్స్బుల్ కామెడీ కానీ ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ కానీ ఏది మనకు అంత ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించదు కొద్దిగా గొప్ప సెకండ్ హాఫే బెటర్ సెకండ్ హాఫ్లో వచ్చే కొద్దిగా చేంజింగ్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ పర్లేదు అనిపించే విధంగా అయితే ఉన్నాయి అలాగే ఈ సినిమా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ మనల్ని అయితే పెద్దగా ఆకట్టుకోదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా దానికి కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే లేవు ఈ సినిమాలో ఇంకా ఈ సినిమా మేమెందుకు చూడాలి అనే వారి కోసం మీరు కనుక శ్రీ విష్ణు ఫ్యాన్ అయితే మీరు ఈ సినిమాను ఒకసారి అయితే చూడగలరు ఈ సినిమా డిఫరెంట్ సినిమా లవర్స్కి బిలో యావరేజ్ గాను కమర్షియల్ సినిమా లవర్స్కి యావరేజ్ గాను అనిపిస్తుంది ఇది అర్జున ఫాల్గునా మూవీ రివ్యూ